थ्रेड कंटा नाट एला चूचा हांग से खाली जस्ट इलानर इधी नाट पड़पत चूसरा नाट पड़को वदिना मर्दल सरदा व्लॉग्स नैन पूसल एला कुट्टाली चूपिस्तानु फोर टाइप्स आफ पूसल कदा सेम स्टिचिंग उंटदी एम डिफरेंस उंडदु सेम अट्लाने कुट्टाला कानी नेनु इंदुलो स्टाइल्स चूपिस्तानु इदे शुगर बीट्स लो मीकु ई नालुगु ऐटम्स तोटी कोद्दिगा डिफरेंट डिफरेंट गा एला कुट्टाली अनि चूपिस्तानु चूडंडि चूपिस्ता चूडंडि वन वेसाक अदि तीसुकोवाली किंद किंद दारम अनेदि टाइट चेसुकोंडि సరేనా ఇట్లా ఒక పూస వేసినాక ఇంకో పూస వేసి కిందకి దారం గట్టిగా అనుకోండి కిందకి దారం గట్టిగా అనేసి మళ్ళీ ఇది కిందకి వెళ్ళేటప్పుడు నిడిల్ మన సైడ్ పైకి వచ్చేటప్పుడు పైకి అటు సైడ్ రావాలా చూడండి అంటే చాలా నేర్చుకున్నాం ఇంకా మాకు పర్ఫెక్ట్ అయిపోయినాం అన్నప్పుడు 3 3 పూసలు వేయండి ఇలా దగ్గరికి ఇట్లా ఉట్టుకోవాలా सो ఒకవేళ మీకు షుగర్ బీట్స్ ట్రై చేస్తున్నామక ఇప్పుడు నేను కాటన్ థ్రెడ్ అయితే సింగలే తీసుకున్నాను చూడండి ఇంతకు ముందు వీడియోస్లల్లా మీకు కనిపేయడానికి కానీ చైన్ స్టిచ్ అది కనిపేని కానీ డబుల్ తీసుకున్నా ఇప్పుడు కాటన్ ది పింక్ కలర్ సింగల్ దారం తీసుకున్నా అందులో చేస్తున్నా ఓకేనా మీకు అయితే వర్క్ ఇంకా జర ఈజీగా వస్తుంటది ఇంకోటి ఏందంటే మీకు క్లారిటీగా కనిపిస్తుంటది అడ అయిపోయిందా ఇప్పుడు ఒక నాట్ వేసుకోవాలి వర్క్ అర్థం అవుతుంటది మీకు ఇట్లాంటి పూసలు తీసుకొని వర్క్ స్టార్ట్ చేశారు అనుకో ఈజీగా మీకు వర్క్ అనేది క్లియర్గా అర్థమవుతా ఉంటుంది ఓకేనా ఒకసారి ట్రై చేయండి షుగర్ బీట్స్ తోటి కాకుండా పూసలు ఎలా కుట్టాలంటే ఇట్లా ఒక పెద్ద పెద్ద సైజ్ పూసలు తీసుకొచ్చుకొని ఇవి ట్రై చేయండి పెద్ద సైజ్ పూసలు తీసుకొచ్చి ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి ట్రై చేస్తే రాందంటూ ఏం లేదు ట్రై చేయండి స్టిచ్ నేను లాస్ట్ టైం మీకు కాటన్ ది చూపించాను ఒక సిస్టర్ మెసేజ్ చేసింది అక్క మాకు జరీ థ్రెడ్ లో చూపించారా అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ పోవాలా సైడ్స్ కి రౌండ్ సేమ్ చైన్ స్టిచ్ లెక్కనే మీకు పూసల స్టిచ్ ఇట చూపించిన కదా ఆ స్టైల్ లోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయిపోయింది ఇట్లా నాట్ వేసేసుకున్నాం ఇది ఒకటి ఇంకొకటి వచ్చేసి ఈ నాట్ తీసుకుంటా ఇది బీట్ తీసుకుంటాను తీసుకొని ఇదొక స్టైల్ మనకి ద పూస ప్లస్ ఒక చిన్న చైన్ నాట్ ఒక చిన్న పూస ఇది ఒక డిజైన్ నాట్ నాట్ ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి అట్లా ఇట పెట్టుకోవచ్చు ఇట్లా ఒకటి ఈ స్టైల్ గిట్ ఉంటది चेन स्टिच दी वन टू थ्री ई पैटर्न इला चुस्कुस्तु चूपिस्त कंप्लीट मध्य इंकोटी चेन स्टिच पूसल से అండి
मन की मेन चपना कदा स्टार्टिंग नीचे चेन स्टिच पूसलु माला नॉट वे मन अन्नी वर्कल अने टू 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 वेस्ना नैन इध पैटर्न अटे एदना वेसकोवच्छ चेन स्टिच चेन कुटा मन को चिंदे दाटे एनो ईटम्स अने मन क्रिएट एनो विधाल पूसल डिजन अने मन वेसको इंदो इंकोक डिजन दीकोनी इलाम इलाको मरल मिडिल पूस दीकोटे इद पैटर्न 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 बहुत నేను మీకు పూసల వర్క్ లో ఒక పెద్ద సీక్రెట్ చెప్తాను చూడండి అంటే 1 బీట్ వేసుకోవాలి ఒకటే పూస కుట్టాలి అనుకునే వాళ్ళకి నేను ఒక చూపిస్తాను చూడండి ఇలా తీసుకొని కిందకి ఎంచి మళ్ళా ఇంకొకసారి తీసుకొని ఇప్పుడు ఇది ఉంటది కదా పెద్ద వచ్చేసింది కదా దీనికి చూడండి ఇలా హ్యాంగ్ చేసుకోవాలా హ్యాంగ్ చేసుకొని కాలి జస్ట్ ఇట్లా అన్నర అనుకో ఇది నాట్ పడిపోతది చూసారా నాట్ పడిపోయింది అంటే సింగల్ పూస కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈజీ మెథడ్ అన్నమాట ఇంకొక మెథడ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇలా ఒక పెద్ద పూస తీసుకోవాలి తీసుకున్నాక ఒకటి చైన్ వేసుకొని తీసి మళ్ళ ఇంకొకటి వేసినాక ఒకవేళ అంటే మనకి ఇక్కడ నాట్ వేసుకుంటే గలీజ్గా కనిపిస్తుంది కదా థ్రెడ్ సో అది కనిపించదు అని అనుకుంటే ఈ చిన్నది ఉంది కదా పూస దానికి ఇట్లా కిందకించి దారం గుంజుకుంటా ఇలా హ్యాంగ్ చేసి ఇట్లా మన సూదితో ఇట్లా ఆనేసిన అనుకో ఇక్కడ మీకు అనేది నాట్ పడిపోతుంది చూడండి నాట్ పడిపోయింది సో ఈజీగా అంటే ఇక్కడ నేను ఇందాక మీకు చూపించిన వర్క్లో థ్రెడ్ అనేది కనిపిస్తుంది మనకు నాట్ వేసేటప్పుడు సో మనకి నాట్ కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉండాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా చూసారు కదండి మీకు మీ బీడ్స్లోనే చిన్నవి పెద్దవి దానికన్నా పెద్దవి ఇంకా పెద్దవి బీడ్స్ వర్క్ చూపించాను ఓకేనా ఇది ఒక సిస్టర్ అడిగిందని చైన్ స్టిచ్ చూపించాను అంటే జరీ థ్రెడ్ తోటి ఓకే మీకు అందులోనే ఇదేమో వితౌట్ అంటే సీయింగ్ థ్రెడ్ అన్నమాట అంటే థ్రెడ్ కనిపించకుండా నాట్ ఎలా వేయాలో చూపించాను ఈ సెకండ్ స్టెప్లో అండ్ ఇది వచ్చేసి పూసలల్లో మనకి ఇన్ని బీట్స్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించాను ఓకేనా మీకు ఈ వర్క్ కనుక నచ్చినట్టయితే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నా సో మీరు కోరుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా బాయ్